హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు క్లాస్ 4కి స్వాగతం. అండ్ ప్రతి ఒక్కరు తప్పక క్లాసెస్ అయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు తప్పక అయితే ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీలో ఒక 1000+ మెంబర్స్ని రైల్వే గ్రూప్ డి ఉద్యోగులుగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. కనుక మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఈజీనే, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గ్రూప్ డి ఎగ్జామ్కి మంచిగా చదవండి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, తక్కువ చదివి కూడా మంచిగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో అదేవిధంగా గ్రూప్ డి పీడిఎఫ్ తప్పక అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది రాయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు మనం ఏం చెప్పబోతా ఉన్నామంటే, ప్రీవియస్ క్లాసులో జియోగ్రఫీ నుండి అట్మాస్ఫియర్, అంటే ఎర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ గురించి, వాటిలో ఉన్న లేయర్స్ గురించి మనం చూసాం. సో ఈరోజు మరి గ్లోబ్లో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఎర్త్లో ఇండియా యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూడబోతా ఉన్నాం. సో మీరు ఎన్టీపీసీ సిబిటీ 2 తోటి ఈ సోషల్ని కంపేర్ చేయకండి. ఎందుకంటే ఎన్టీపీసీ సిబిటీ 2లో మనకి సోషల్ అనేది హెవీ మార్క్స్ అడగడం ఉంటా ఉంటుంది. సో మనకి ఏమంటారు, ఇది గ్రూప్ డి వచ్చే వరకు మనకి సోషల్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే సైన్స్ అనేది మనకి ఇక్కడ హెవీగా 25 marks సైన్స్ నుండి రావడం జరుగుతుంది. కనుక ఎక్కువగా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో మనల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అని కనుక చూసినట్లయితే, గ్లోబ్లో ఇక్కడ మనం గ్లోబ్ని ఓపెన్ చేసినప్పుడు, అంటే కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అడ్డంగా ఉన్న లైన్స్ అన్నిటినీ కూడా మనకు అక్షాంశాలు అంటారండి. అడ్డంగా ఉన్న లైన్స్ అన్నిటినీ అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు అనేది 90 degrees ఉత్తరం, 90 degrees సౌత్ వరకు వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఇవి జస్ట్ మనకి ఇమాజినరీ లైన్స్ అన్నట్టు వీటిని. ఓకేనా? సో 90 degrees నార్త్, 90 degrees సౌత్ వరకు అక్షాంశాలు అనేది ఉంటాయి. మధ్యలో ఉన్నదాన్ని ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అంటారు. ఓకేనా? అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటారు. సో 90 degrees నార్త్ లాటిట్యూడ్స్, అదేవిధంగా మనకి 90 degrees సౌత్ లాటిట్యూడ్స్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. మరి ఈ అక్షాంశాలు అన్ని సమానంగా ఉంటాయి అంటే ఉండవు. ఇక్కడ చూడండి, మనకి సైజ్ చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ 90 degrees వచ్చే వరకు ఇంత ఉంది, మధ్యలో వచ్చే వరకు పెద్దగా ఉంది. సో అక్షాంశాలు అనేది సమానంగా ఉండవు. అక్షాంశాలలో అతిపెద్ద అక్షాంశం ఏది అన్నప్పుడు మనం ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? సో మరి ఈ నిలువుగా ఉన్న రేఖలను ఏమంటారు అంటే రేఖాంశాలు, అంటే లాంగిట్యూడ్స్ అంటారు. లాంగిట్యూడ్స్ అని రేఖాంశాలు అంటారు. ఈ మధ్యలో ఉన్న 0 degrees రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అని అంటారు. ఇదే కాలాగమనాన్ని నిర్ణయించే రేఖాంశం ఏది అంటే 0 degrees రేఖాంశం. మరి రేఖాంశాలు అన్ని సమానంగా ఉంటాయంటే అఫ్కోర్స్ సమానంగానే ఉన్నాయి. చూడండి, అన్నీ కూడా మనకి నిలువు రేఖలన్నీ సమానంగానే ఉన్నాయి. మరి ఇవి ఎక్కడ వరకు ఉంటాయంటే 180 degrees ఈస్ట్ లాంగిట్యూడ్స్, 180 degrees వెస్ట్ లాంగిట్యూడ్స్. సో రేఖాంశాలు అనేది తూర్పు పడమరలను, అదేవిధంగా మనకి అక్షాంశాలు అనేది ఉత్తర దక్షిణాలను మనం చెప్పవచ్చు. ఓకేనా? సో మనకి 0 degrees లాటిట్యూడ్స్ అంటే 0 degrees అక్షాంశాన్ని ఏమంటారు, ఈక్వేటర్ అంటారు. 0 degrees రేఖాంశాన్ని ఏమంటారు, ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అని చెప్తూ ఉంటారు. సో ఇందులో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ ఏ ఖండాల నుంచి పోతూ ఉంది అని అడుగుతూ ఉంటాడండి. భూమధ్య రేఖ ఏ ఖండాల నుంచి పోతుంది అన్నప్పుడు మీరు అమెరికా, సౌత్ అమెరికా, ఓకేనా, సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా, ఏషియా, ఈ ఖండాల నుంచి భూమధ్య రేఖ అనేది పోతూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల గుండా భూమధ్య రేఖ పోతూ ఉంటుంది. అయితే మళ్ళీ ఇంకొకటి ఏం అడుగుతూ ఉంటాడంటే, ఇందులో 23.5 degrees ఉత్తర అక్షాంశం అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ 23.5 నార్త్ అండ్ 23.5 సౌత్ అక్షాంశాలు ఇవి. వీటిని ఏమంటారంటే కర్కాటక రేఖ, మకర రేఖ. అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ అండి. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికోన్ అంటే మకర రేఖ.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతా అంటే, భూమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ మకర రేఖ ఏ ఖండాల గుండా, ఈ మూడు కూడా ఏ ఖండాల గుండా వెళ్తున్నాయంటే మనం ఇక్కడ ఇమేజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూడు కేవలం ఆఫ్రికా నుండి మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నాయి. చూసారా, ఆఫ్రికా నుండి మాత్రమే ఈ మూడు రేఖలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం అడుగుతూ ఉంటాడు అని కనుక చూసినట్లయితే, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియా యొక్క పొజిషన్ అంటే ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఇండియా ఉంది అని అడిగే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఓకేనా? సో చూడండి, ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి ఇక్కడెక్కడ ఉంది ఇడ. సో ఈ విధంగా ఉంటుంది, అంతే కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ పొజిషన్ ఏ అక్షాంశాల మధ్య ఉంది అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఈ పిక్చర్ని. ఈ పిక్చర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ లాటిట్యూడ్ చూద్దామా. లాటిట్యూడ్స్ కనుక చూసినట్లయితే అక్షాంశాలు 8.4 నుండి మనకి 37.6 నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉన్నాయి. 8.4 నార్త్ లాటిట్యూడ్ నుండి 37.6 నార్త్ లాటిట్యూడ్ వరకు మనకి ఉన్నాయి. 8.4 టు 37.6 డిగ్రీస్ ఉత్తర అక్షాంశాల మధ్య ఈ ఇండియా అనేది ఉంది. సో ఇండియా అనేది ఉత్తరార్ధగోళంలో నార్థన్ హెమిస్ఫియర్లో ఇండియా అనేది ఉంది, సౌత్ ఏషియాలో ఉంది. సో అది ఏ అక్షాంశాల మధ్య ఉందంటే 8.4 to 37.6 నార్త్ లాటిట్యూడ్స్ మధ్య మనకి ఇండియా అనేది ఉంది. ఓకేనా? సో మరి ఏ రేఖాంశాల మధ్య ఉంది అన్నప్పుడు 68.7 నుండి 97.2. ఇక్కడ వీడు వెస్ట్ అని ఎందుకు ఇచ్చాడంటే జస్ట్ ఈ ఇమేజ్ వరకు వెస్ట్ ఈస్ట్ అని ఇచ్చాడు, కానీ 68.7 నుండి 97.25 తూర్పు రేఖాంశాల మధ్య ఇండియా అనేది ఉంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ అక్షాంశాల మధ్య ఉంది? 8.4 to 37.6. ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది 68.7 to 97.25. తూర్పు రేఖాంశాల మధ్య ఇండియా అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, సో చూద్దాం. మరి ఈ కాలాగమనాన్ని ఏది నిర్ణయిస్తూ ఉంది అని కనుక గమనించినట్లయితే, ఇండియా అంతా ఈ పొజిషన్ ఉంది కదండి, ఈ పొజిషన్లో కాలాగమనాన్ని నిర్ణయించేది ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ డాట్స్ లైన్ ఉంది కదా, ఈ డాట్స్ లైన్నే ఇండియన్ స్టాండర్డ్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. అదేంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము అంటే లాంగిట్యూడ్ అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా, స్టాండర్డ్ లైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో మరి ఇక్కడ కనుక గమనించినట్లయితే మనల్ని మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అని మనం చూద్దాం. ఇంకొన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 డిగ్రీల ఈ అక్షాంశం ఏదైతే ఉందో, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో అది వేటి మధ్యలో వెళ్తూ ఉంది అంటే ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది అని అడిగే క్వశ్చన్ ఖచ్చితంగా మనకి ఉంది. సో అవి చూసినట్లయితే మనకి కంప్లీట్గా 8 స్టేట్స్ నుంచి వెళ్తూ ఉంటుంది. ఒకటి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ త్రిపుర, మిజోరాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్. ఈ 8 రాష్ట్రాల గుండా మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ వెళ్తూ ఉంది. ఓకే, సో మరి ఈ డాటెడ్ లైన్ ఏంటిదండి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, లాంగిట్యూడ్ లైన్, ఇండియన్ స్టాండర్డ్ లైన్ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అన్నప్పుడు మనకి 5 రాష్ట్రాల గుండా ఒక యూనియన్ టెరిటరీ గుండా వెళ్తూ ఉంది. అవి ఏంటిదనే చూద్దాం. ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి. సో ఇవి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇవే అండి మనకి గ్లోబ్కు సంబంధించిన క్వశ్చన్స్, ఇండియా లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. సో మనం ఒకసారి మన క్వశ్చన్స్ కనుక చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. విత్ ఏ మినిట్, రైట్ వన్ సెకండ్, రైట్ భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉన్నది, ఫస్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది ఇదే. 8.4 to 37.6 ఉత్తర అక్షాంశాల మధ్య ఇండియా అనేది మనకి ఉంది. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య ఉన్నది? 68.7 to 97.25
తూర్పు రేఖాంశాల మధ్య మనకి ఇండియా అనేది ఉంది. అక్షాంశాలలో పెద్దది ఏది? భూమధ్య రేఖ. అక్షాంశాలలో పెద్దది ఈక్వేటర్, అంటే 0 degrees లాటిట్యూడ్ అని చెప్పొచ్చు. భూమధ్య రేఖ పోవు ఖండాలేవి? మనం ఇంతసేపే చూసాం, సౌత్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా. సౌత్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా. సో సౌత్ అమెరికా నుండి చాలా, సౌత్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా, రైట్, అంతే. కర్కాటక రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ పోయే ఖండాలు, అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికోన్ అండ్ ఈక్వేటర్ వెళ్ళే ఖండాలు ఏదంటే ఓన్లీ ఒకే ఒక ఖండం ఉంటుంది, ఆఫ్రికా. సారీ, రైట్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం వేటి గుండా పోతుంది అడుగుతూ ఉంటాడండి. భారతదేశం పోయేది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 degrees ఉత్తర అక్షాంశం నుండి మాత్రమే వెళ్ళిపోతూ ఉంది. ఈక్వేటర్ నుండి వెళ్ళదు. సౌత్లో మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికోన్ అంటే మకర రేఖ సౌత్లో ఉంటుంది కనుక అది అసలే వెళ్ళదు. సో మనకి 8.4 నుండి స్టార్ట్ అవుతుంది కనుక అక్షాంశము, మనకి ఇక్కడ 23.5 ఒక కర్కాటక రేఖ మాత్రమే ఇండియా గుండా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, గ్రీనిచ్ రేఖాంశం ఏది? దీన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు, దీన్ని 0 degrees లాటిట్యూడ్ అంటే 0 degrees రేఖాంశము. రేఖాంశాలన్నీ సమానంగా ఉంటాయి, ఓకేనా. భారతదేశ కాలాగమనాన్ని ఏ రేఖాంశంగా చెప్తారు అని మనం చూసినట్లయితే 82.5 degrees తూర్పు రేఖాంశాన్ని మనం చెప్తాము. కర్కాటక రేఖ ఏ రాష్ట్రాల గుండా భారతదేశం నుండి వెళ్తుంది? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇక్కడ చూడండి, ఒక చిన్న కోడు, మిజోరాంలో ఉన్న జిఎంఆర్ కంపెనీ. జిఎంఆర్ కంపెనీ అంటే అందరికీ తెలిసిందే కదా అండి, ఎయిర్పోర్ట్స్ రన్ చేస్తూ ఉంటారు ఎక్కువ. మిజోరాంలో ఉన్న జిఎంఆర్ కంపెనీ త్రిపురలో ఉన్న జేసీబీ కంపెనీని కొన్నది. జేసీబీ అంటే తెలుసు కదా మనకి, ఇది పెద్ద వెహికల్ ఉంటా ఉంటా అవి విధిస్తూ ఉంటారు, జేసీబీ. సో మిజోరాంలో ఉన్న జిఎంఆర్ కంపెనీ త్రిపురలో ఉన్న జేసీబీ కంపెనీని కొన్నది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మరి కర్కాటక రేఖ ఏ రాష్ట్రాల గుండా కనుక పోతుందని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిజోరాం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బి అంటే వెస్ట్ బెంగాల్. సో మొత్తం 8 రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తూ ఉంది. సో 82.5 degrees తూర్పు రేఖాంశం ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది అంటే మనం చూసినట్లయితే 5 + 1 అంటే 5 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ నుండి వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి ఒక చిన్న కోడ్, కమ్, COM, కమ్, కమ్ యూపీ, ఏపీ, పుదుచ్చేరి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కమ్ యూపీ, ఏపీ, పుదుచ్చేరి. సి అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి. సో ఇక్కడ చూడండి, మన కర్కాటక రేఖ మధ్యప్రదేశ్లో ఎక్కువ పొడవుగా పోతూ ఉంది, రాజస్థాన్లో చాలా తక్కువగా. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎంత భూభాగాన్ని ఆక్యుపై చేసింది అంటే 0.57% ఆక్యుపై చేసింది. దీని యొక్క ఏరియా వచ్చేసి మనకి 3.28 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. 0.57% ఆక్యుపై చేసింది. 7th place మనకి ఇండియా అనేది ఉంది. ఓకే, సో దీని గురించి ఇంకా కంప్లీట్గా మనం ఉంటుంది బిట్స్, అవి మరొక క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతూ ఉంటాడు, భారతదేశం విస్తీర్ణం ఎంత ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది? ఎంత అండి? 3.28 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. 7th place మనకి ఇండియా అనేది ఉంది. సో ఇక్కడ చిన్న కోడ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, పొజిషన్స్ అని అడిగిపోయి. 1st place రష్యా ఉంటుంది, 1st place వాటికన్ సిటీ ఉంటుంది విస్తీర్ణం పరంగా. సో ఇక్కడ ఆర్సీ అంటే రామ్ చరణ్, యూసీ అంటే ఉపాసనా చరణ్, వీరిద్దరికీ కూడా బ్రెయిన్ ఉన్నది. ఓకేనా, రామ్ చరణ్ అండ్ ఉపాసన చరణ్కి బ్రెయిన్ ఉంది కనుక వాళ్ళు అంత ఫేమస్ అయిపోయారు, డెవలప్ అవుతూ ఉన్నారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, యు అంటే యుఎస్, సి అంటే చైనా, బిఆర్ అంటే బ్రెజిల్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఇన్ అంటే ఇండియా. సో 7th place ఇండియా అనేది ఉంది. సో స్మాలెస్ట్ కంట్రీ ఏంటిది? వాటికన్ సిటీ. సారీ, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రీనిచ్ కాలాగమనానికి మరియు భారత కాలాగమనానికి గల తేడా ఎంత? అంటే ఈ 0 degrees ప్రైమ్ మెరిడియన్ ఉందిగా, అక్కడ నుండి మరి 82.5 degrees దానికి ఇవి అన్నట్టు, అంటే మనల్ని కాలాన్ని నిర్ణయించేటి రేఖలు ఏంటి అన్నప్పుడు రేఖాంశాలు అనాలి. ఓకేనా, సో ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అంటే 5.5 hours 5.5 గంటలు. అంటే ఇప్పుడు మనకి అక్కడ కనుక 0 degrees దగ్గర టైం 12 అయిందంటే మనకి ఇక్కడ 5.5 గంటలు అవుతూ ఉంది అన్నట్టు, ఆ విధంగా. సో బ్యాక్ వచ్చింది అనుకోండి, బ్యాక్ అవర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. 0 degrees కట్కెళ్ళి కూడా ఉంటుంది కదా రేఖాంశాలలో, 180 degrees
ఇట్లా ఇట్లనే కదా ఉండేది. సో ఇది ఓకే 5.5 అవర్స్. ఇందులోనే కొద్దిగా వెళ్తే ఏమడుగుతా అంటే, ఒక డిగ్రీ రేఖాంశము ఎన్ని నిమిషాల సమయాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వాడు ఇట్లా 180 డిగ్రీస్ ఇటు 180 డిగ్రీస్ పెట్టండి, ప్రైమ్ మెరిడియన్ ఈ మధ్యలో పెట్టండి. మరి టైం డిసైడ్ చేసేదే ఈ రేఖాంశాలు అయినప్పుడు ఒక్కో డిగ్రీ ఎంతో కొంత టైం డిఫరెన్స్ అయితే చూపెడతా ఉంది కదా. ఆ ఒక్క డిగ్రీ ఎన్ని నిమిషాలు చూపెడతా ఉంది అంటే 4 నిమిషాల టైం డిఫరెన్స్ని చూపెడతా ఉంది. అందుకే 82.5 అంటే ఇక్కడ చూడండి ఇంటూ 4 4 8 32 3 328 + 3 330 నిమిషాలు ఇక్కడ చూడండి. 330 నిమిషాలు అంటే 5.5 గంటలు. అంటే ఒక డిగ్రీ రేఖాంశము 5 4 నిమిషాల టైంని మనకి చూపెడతా ఉంది. ఓకే సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. చాలా విలువైన క్లాసెస్. నేను చెప్పాలనుకుంటే అన్ని ఎగ్జామ్స్కి కానిస్టేబుల్కి చెప్తాం మేము, లేకపోతే ఈ మెటీరియల్ ప్రిపేర్ చేస్తే కానిస్టేబుల్కి, లేదా ఇంకా గ్రూప్ 4కి ప్రిపేర్ చేస్తాను, ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ చేస్తాను, ఇవన్నీ చెప్పవచ్చు. కానీ నాకు ఉన్న గ్రిప్ రైల్వే మీద కనుకనే నేను దీని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కనుక మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్లాసెస్ ఫాలో అయినట్లే డెఫినెట్లీ మీరు ఇండియన్ రైల్వేస్లో ఉంటారు, అందులో ఎలాంటి అపోహలొద్దు. ఓకేనా? సో మన క్లాసెస్ చూడండి, చూసి ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ కూల్గా అటెంప్ట్ చేయండి, మీకు డెఫినెట్గా మీరు అనుకున్న దానికంటే మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ స్టేటస్ కానీ పెట్టండి గ్రూప్స్లలో, లేదా మీరు ఇంక వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రమో ఏమంటారు వీటిని అప్డేట్స్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కనుక ఆ వీడియోస్లు చేసినప్పుడు అక్కడ కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఐ విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.